ఓకే సో ఇవాళ ఈ రెండు గెలిచేద్దాం. ఎండ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్, ఎండ్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్. అన్ ఎందుకు వాడారు? బికాస్ ఇన్నింగ్స్ అనే నౌన్ ఐతో స్టార్ట్ అయింది, ఐ అనేది వొవెల్ సౌండ్ కాబట్టి ఎండ్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్ వొవెల్ సౌండ్. కిరణ్ బేడీస్ ఊస్టర్, ఊస్టర్ అంటే రిమూవల్, పీకేయడం, జాబ్ లోన్స్ పీకేయడం. యా ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ హెర్ ఫెయిల్యూర్ టు స్టిక్ టు హెర్ కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేటెడ్ రోల్. రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ కి స్టిక్ అవ్వకుండా ఎక్స్ట్రా చేయడం వల్ల తనని తీసేయాల్సి వచ్చింది. కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేటెడ్ రోల్ అంటే అర్థం ఏంటి? రాజ్యాంగం ఏదైతే మ్యాండేట్ ఇచ్చిందో, ఏదైతే నీకు బాధ్యత అని చెప్పిందో, దానికి స్టిక్ అవ్వకుండా ఉండడం వల్ల. ఫెయిల్యూర్ టు స్టిక్ టు, ఇఫ్ యు ఆర్ స్టికింగ్ టు సంథింగ్ దట్ మీన్స్ యు ఆర్ ఫాలోయింగ్ ఇట్. స్టిక్ అవుతున్నాను నేను రూల్స్కి, స్టిక్ అవుతున్నాను, ఫాలో అవుతున్నాను, కంప్లై అవుతున్నాను. అది ఫెయిల్యూర్ టు స్టిక్ టు అంటే షీ హస్ ఫెయిల్ టు స్టిక్ టు ద రోల్, అంటే ఆ రోల్ని తను ఫాలో అవ్వలేదు, స్టిక్ అవ్వలేదు అని అర్థం. అందువల్ల తనని రిమూవల్, తీసేయాల్సి వచ్చింది అని అర్థం. ద రిమూవల్ ఆఫ్ కిరణ్ బేదీ యాజ్ పుదుచ్చేరీస్ లెఫ్టినెంట్ గవర్నర్ హ్యాస్ ప్రొవైడెడ్ ఎ సెన్స్ ఆఫ్ రిలీఫ్ టు ది ఎలెక్టెడ్ గవర్నమెంట్ లెడ్ బై ద కాంగ్రెస్ ఇన్ ది యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీ పుదుచ్చేరి, పాండిచ్చేరి అది ఒక యూనియన్ టెరిటరీ. అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్ది. ఆ యూనియన్ టెరిటరీలో దెర్ ఇస్ అ లెఫ్టినెంట్ గవర్నర్ విచ్ ఈస్ కిరణ్ బేదీ. దీన్ని అపాయింట్ చేసింది ప్రెసిడెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ రికమెండేషన్ బట్టి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో తిరణి రిమూవ్ చేయడం అనేది ఇట్ హాస్ ప్రొవైడెడ్ ఎ సెన్స్ ఆఫ్ రిలీఫ్ టు ది ఎలక్టెడ్ గవర్నమెంట్. ఒక లెఫ్టినెంట్ గవర్నర్ని తన పదవి నుంచి తీసేయడం వల్ల అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది రిలీఫ్ ఫీల్ అవుతుంది. ఇట్ ఈస్ ఫీలింగ్ ఎ సెన్స్ ఆఫ్ రిలీఫ్, అమ్మయ్యా అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారంట. ఎందువల్ల చూద్దాం. హెర్ అక్రిమోనియస్ రిలేషన్షిప్ విత్ ద చీఫ్ మినిస్టర్ వి నారాయణ స్వామి ఓవర్ ద లాస్ట్ 4.5 years eventually led the center to being forced to act against its own nominee to enable smooth administration at a time when the announcement of assembly elections is just around the corner. Sloga ardham chesukodan try cheyandi. Her acrimonious relationship, acrimonious ante అక్రిమోనియస్, పాజిటివా నెగిటివా? క్రూరమైన అని కాదు, అక్రిమోనియస్ అంటే క్రూరమైన, నెగిటివ్, క్రూరమైన కాదు, బెటర్, ఎగ్జాక్ట్లీ అన్ఫ్రెండ్లీ, బెటర్, గొడవలు పడేలాగా, మంచి రిలేషన్ లేదు అని అర్థం. విత్ ద చీఫ్ మినిస్టర్ వి నారాయణ స్వామి ఓవర్ ది లాస్ట్ 4.5 years, గత నాలుగున్నర ఏళ్ళగా చీఫ్ మినిస్టర్తో తనకి మంచి రిలేషన్ లేదు, అక్రిమోనియస్, బెటర్ రిలేషన్షిప్ ఉంది. చాలామంది ఒక తప్పు చేస్తూ ఉంటారు. మీకు ఒకటి అడుగుతాను, చెప్పండి. నేను ఒకటి ఇంగ్లీష్లో, తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో మీరు రాసి పెట్టండి. గత 2 ఏళ్ళగా లేదా 2 ఏళ్ళ నుండి నేను దగ్గుతో బాధపడుతున్నాను. సో ఇక్కడ చూడండి, కొంతమంది సిన్స్ వాడారు, కొంతమంది ఫర్ వాడారు. సిన్స్ వాడాలా, ఫర్ వాడాలా? సిన్స్ ఆ ఫర్? ఫర్ ఎందుకు? బికాజ్ వీ హావ్ యూస్డ్ పీరియడ్ ఆఫ్ టైం.
ఈ విషయం తెలిసి కూడా కొంతమంది సెన్స్ వాడారు. ఎందుకు అది జరుగుతుందంటే మనం తెలుగులో అనేసుకుంటాం నుండి నుండి, నేను నుండి అనేసాను కావాలని, అది మిస్లీడ్ చేయడానికి ఆ పదం వాడాను. రెండేళ్ల నుండి, రెండేళ్లుగా పీరియడ్ ఆఫ్ టైం ఇండికేట్ చేసినప్పుడు ఫర్కి వెళ్ళాలి. 2019 నుండి అని చెప్పాను అనుకోండి, సిన్స్ 2019, సిన్స్ 2019. రెండేళ్లగా అని చెప్పాను అనుకోండి, ఫర్ 2 ఇయర్స్. ఇది చాలా మందికి తెలుసు, అయినా అప్లికేషన్లో తప్పు వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా కామన్గా జరిగే తప్పు ఇది. ఈవెన్ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ కూడా తెలుగుని ఇంగ్లీష్లో తెలియకుండా మనం చేసే ట్రాన్స్లేషన్ వల్ల జరుగుతుంది. హైలీ ఎడ్యుకేటెడ్ కూడా తప్పు చేస్తారు. 2 రోజుల నుంచి అన్నప్పుడు సిన్స్ 2 డేస్ అంటారు. 2 రోజుల నుండి తెలుగుని అలాగా, 2 రోజుల నుంచి ఫర్ 2 డేస్, 2 రోజులుగా అలా అనాలి ఇంగ్లీష్లో. 2 రోజుల నుండి అని చెప్పి అంటే సిన్స్ 2 డేస్ అని చెప్పి చెప్పకూడదు. చాలా కామన్ మిస్టేక్, అందుకే మీకు అడిగాను. అదే చాలా మంది తప్పులు చేశారు. మళ్ళీ ఓవర్ పర్లేదు. మళ్ళీ ఓవర్ ద లాస్ట్ 4.5 ఇయర్స్ ఈవెన్చువల్లీ అంటే అర్థం ఏంటి, ఫైనల్గా, ఈవెన్చువల్ అంటే ఇదంతా అయిన తర్వాత, 4.5 ఏళ్ళగా ఒక బెటర్ రిలేషన్షిప్ మెయింటైన్ అయిన తర్వాత, చివరగా లెట్ ద సెంటర్ టు బీయింగ్ ఫోర్స్డ్ టు యాక్ట్ అగెన్స్ట్ ఇట్స్ ఓన్ నామినీ. ఎవరు నామినేట్ చేశారు కిరణ్ బేడీని? సెంట్రల్ గవర్నమెంటే నామినేట్ చేశారు. అలాంటిది తను ఓన్గా నామినేట్ చేసిన వ్యక్తినే టు బీయింగ్ ఫోర్స్ టు యాక్ట్ అగెన్స్ట్, వాళ్ళకి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకునే పరిస్థితి వచ్చేసింది. ఎందుకోసం? టు ఎనేబుల్ స్మూత్ అడ్మినిస్ట్రేషన్, పాండిచ్చేరిలో అడ్మినిస్ట్రేషన్ స్మూత్గా ఉండేలా చేయడానికి. ఇప్పుడు చూడండి, లెఫ్టినెంట్ గవర్నర్ కాన్స్టిట్యూషనల్లీ యాక్చువల్గా మన గవర్నర్ లాగనమాట ఆ పొజిషన్, అది నామినేట్ చేయబడ్డ పొజిషన్. ఇంకోవైపు ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ ఒకటి ఉంటుంది. సో తను ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ తన పని తను చేయనివ్వకుండా తన మధ్యలో దూరుతుంది, తను యాక్టివ్గా ఉంటుంది. తను తప్పేమీ చేయలే కిరణ్ బేడీ, షీ వాజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ మల్టిపుల్ థింగ్స్. జనరల్గా ఈ గవర్నర్ రోల్స్ ఏంటంటే యాక్టివ్గా ప్రజల మధ్య తిరిగేసే రోల్స్ కాదవి. కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పనులు, ఇచ్చిన బాధ్యత నెరవేర్చాలి, తప్పితే డైరెక్ట్గా దూరకూడదు. అది ఎలక్టెడ్ గవర్నమెంట్సే చేయాలి. అది మన కాన్స్టిట్యూషన్ అదే చెప్తుంది. గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ, దే డోంట్ గెట్ ఇన్ టు డే టు డే అడ్మినిస్ట్రేషన్. డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎలక్టెడ్ గవర్నమెంట్స్. అందుకనే మనకి పాలిటీలో మనం చదువుకుంటే ప్రెసిడెంట్ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ లేదా నామినల్ హెడ్. దేసే ప్రెసిడెంట్ ఈజ్ ది నామినల్ హెడ్, అంటే పేరుకి హెడ్, లేదా టిట్యులార్ హెడ్ అంటారు, అంటే టైటిల్, టైటిల్కి ఆయన హెడ్. ఎవరు హెడ్ అంటే టైటిల్ ఆయనది చెప్తాం. లేదా కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటే రాజ్యాంగం ప్రకారం ఆయన హెడ్. సేమ్ హోల్డ్స్ ట్రూ ఫర్ గవర్నర్ స్టేట్స్కి. ఓకే, కానీ రియల్ హెడ్ ఎవరు? రియల్ ప్రైమ్ మినిస్టర్, స్టేట్లో చీఫ్ మినిస్టర్. రియల్ వచ్చేసరికి చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్. నామినల్ వచ్చేసరికి గవర్నర్, ప్రెసిడెంట్. ఈవెన్చువలీ లెట్ ద సెంటర్ టు బీయింగ్ ఫోర్స్ టు యాక్ట్ అగెన్స్ట్ ఇట్స్ ఓన్ నామినీ టు ఎనేబుల్ స్మూత్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ ఎ టైమ్ వెన్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ది అసెంబ్లీ ఎలక్షన్స్ ఈజ్ జస్ట్ అరౌండ్ ద కార్నర్. జస్ట్ అరౌండ్ ద కార్నర్ అంటే అర్థం ఏంటి? జరగబోతోంది, అబౌట్ టు హ్యాపెన్. అసెంబ్లీ ఎలక్షన్స్కి అనౌన్స్మెంట్ రాబోతున్న తరుణంలో, అబౌట్ టు హ్యాపెన్, ఇమ్మినెంట్. దీనికి ఇంకో పదం ఏంటి మనం నేర్చుకున్నాం ఇంతకుముందు, ఇమ్మినెంట్. అంటే అబౌట్ టు హ్యాపెన్, ఇమ్మినెంట్. ఈ పదం గుర్తుందా? ఇమ్మనెంట్. ఇమ్మినెంట్ చెప్పినప్పుడు ఇమ్మనెంట్ కూడా చెప్పాను, అంటే ఇన్హెరెంట్, ఇన్నేట్, నేటివ్. ఈ మీనింగ్ వస్తుంది. ఇన్నేట్ అంటే మనలోనే ఉన్నది, ఇన్హెరెంట్ అంటే మన లోపలే ఉన్నది, ఇమ్మనెంట్ అంటే మన లోపలే ఉన్నది. ఇన్హెరెంట్ టాలెంట్, ఇన్హెరెంట్ నాలెడ్జ్, ఇన్నేట్ ఇమ్యూనిటీ, ఇలాగన్నమాట. లోపల, మన లోపల, మనవే, లోకల్గా, మన దగ్గర, ఈ సెన్స్ వస్తుంది ఈ పదాలు. మీరు మెమరైజ్ చేయకండి,
లాస్ట్ ఇయర్ అయిన ఇయర్ డోంట్ ట్రై టు మెమరైజ్. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు, రీసెంట్గా వింటున్న వాళ్ళు డోంట్ ట్రై టు మెమరైజ్, బట్ రోజు ఫాలో అవ్వండి. ప్రతిరోజు రెండు ఎడిటోరియల్స్ కూడా చదవండి, నాట్ జస్ట్ వన్, రెండుని. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు హెడ్లైన్స్ చదవండి, న్యూస్ పేపర్ రోజు పెడుతున్నాం ఎలాగోని హెడ్లైన్స్ చదవండి. ఒక వన్ మంత్ హెడ్లైన్స్ చదివి ట్రై టు పికప్ నాలెడ్జ్, తర్వాత ఎడిటోరియల్స్ కూడా ఒక ఎడిటోరియల్ మొదలు పెట్టండి, తర్వాత రెండింటికి వెళ్ళండి. బై రీడింగ్ ఎక్స్టెన్సివ్లీ, ఓన్లీ బై రీడింగ్ ఎక్స్టెన్సివ్లీ యూ విల్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. ఓన్లీ బై రీడింగ్ ఎక్స్టెన్సివ్లీ, దిర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఓన్లీ బై రీడింగ్, డోంట్ ట్రై టు మెమరైజ్. మీరు ఎంత మెమరైజ్ చేయడానికి ట్రై చేస్తే అంత తొందరగా మర్చిపోతారు. వితౌట్ ట్రైంగ్ టు మెమరైజ్, మీరు ఎంత ట్రై చేయకపోతే అంత బాగా గుర్తుంటాయి, ఎంత ట్రై చేస్తే అంత బాగా మర్చిపోతారు. సో డోంట్ ట్రై, బ్లైండ్గా బలవంతంగా మీ బ్రెయిన్ ఫోర్స్ చేయకండి. మీకు తెలిసిపోతుంది వెదర్ యు ఆర్ ఫోర్సింగ్ ఇట్ ఆర్ నార్మల్గా లోపలికి వెళ్తుందా. నార్మల్గా లోపలికి వెళ్ళే పదం గుర్తుంటుంది, ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఫోర్స్ ఇట్ అంతే ఫోర్స్తో బయటకు వచ్చేస్తారు. భోజనం చేసినప్పుడు చూడండి, మనం కడుపు నిండా ఉన్నప్పటికీ ఆకలి లేకపోయినా బలవంతంగా తింటాం, ఏమవుతుంది పైనుండో కింద నుంచో బయటకు వచ్చేస్తుంది, అది ఉండదు, జీర్ణం అవ్వదు, అరగదు. ఇది కూడా అంతే, బాగా ఇష్టపడి ఆకలితో ఉన్నప్పుడు తిన్నాం అనుకోండి, అన్నం అరిగి దాని నుంచి మీకు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, అది మీకు హెల్ప్ అవుతుంది. వొకాబులరీ నేర్చుకోవడం కూడా అదే గుర్తుపెట్టుకోండి, అదే గుర్తుపెట్టుకోండి. Despite her laying emphasis on sanitation, rejuvenation of water bodies, and transparency and accountability, in the administration, Ms. Bedi ended up in the eyes of public being someone who was disrupting administration. Then artham ante, despite her laying emphasis on sanitation, తను శానిటేషన్ పైన ఎంఫసిస్ అంటే ఎంఫసైజ్ చేసినప్పటికీ, శానిటేషన్ అంటే తెలుసు కదా శుభ్రత, పరిశుభ్రత, దానిపైన తను స్ట్రాంగ్గా ఎంఫసైజ్ చేసినప్పటికీ, వాటర్ బాడీస్ రిజువనేషన్ కోసం కష్టపడినప్పటికీ, రిజువనేషన్ అంటే అర్థం ఏంటి, టు బ్రింగ్ బ్యాక్ టు లైఫ్, టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్ ఈజ్ కాల్డ్ రిజువనేట్. చూడండి పదాలు సిమిలర్గా ఉంటాయి, రిజువనేట్, revive, revitalize, yeah, resurrect, ఇలాంటివన్నీ కూడా మీకు restore, exactly restore, similar words, exactly same అని చెప్పను, కానీ చాలా వరకు to bring something back to life, renovate, తెలుసు కదా renovate చేస్తున్నాం అంటాం building ని, నోవ్, NOV, నోవ్ అంటే కొత్త, మళ్ళీ కొత్తగా చూడడం, బిల్డింగ్ చెడగొట్టి మళ్ళీ చేయడం. రీఇన్విగరేట్, విగర్ అంటే ఎనర్జీ, విగర్ అంటే ఎనర్జీ, మళ్ళీ ఎనర్జెటిక్ గా చేయడం, రీఇన్విగరేట్, ఇవన్నీ కూడా. సో ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి, అంటే ఒకటి వచ్చినప్పుడు దాని తాలూకు లింక్, ఇలాంటి లింక్ పదాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పెద్ద కష్టమేం కాదు, ఈజీగా గుర్తుండే, యా, సో ఇట్స్ నాట్ డిఫికల్ట్. రిజర్వనేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ అంటే అర్థం ఏంటి, చెరువుల్లో వాటర్ ఇంకిపోవడాలు చెప్తే పూడికలు తీస్తారు, పూడికలు తీయడం వల్ల మళ్ళీ వర్షం పడినప్పుడు చెరువులు కలకలాడతాయి. సో దట్ మీన్స్ వాటర్ బాడీ రిజర్వనేట్ అయింది అని అర్థం. అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం, రైట్, ఇన్ ది అడ్మినిస్ట్రేషన్. ఇవన్నీ చేసింది ఆవిడ, అన్ని మంచివే చేసింది, ఇందులో ఏది తప్పు లేదు, కానీ డిస్పైట్ అన్నాం ఇవన్నీ చేసినప్పటికీ, మిస్ బేడీ ఎండెడ్ అప్ ఇన్ ది ఐస్ ఆఫ్ పబ్లిక్, ప్రజల దృష్టిలో ఏమైంది చివరికి, షీ ఎండెడ్ అప్ బీయింగ్ సమ్వన్ హూ వాజ్ డిస్రప్టింగ్ అడ్మినిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేషన్ని డిస్రప్ట్ చేసిన వ్యక్తిగా మిగిలిపోయింది. చివరికి ఎలా మిగిలిపోయింది, అడ్మినిస్ట్రేషన్ని డిస్రప్ట్ చేసిన వ్యక్తిగా మిగిలిపోయింది అని అర్థం. డిస్రప్ట్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్రప్ట్, ఒక పని జరగాల్సింది జరగనివ్వకుండా, సాఫీగా ఉండనివ్వకుండా, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా ఆటంకం కలిగించేలాగా అయిపోయింది.
హర్ మెనీ డిఫరెన్సెస్ విత్ ద సీఎం వర్ వెల్ నోన్. సీఎంతో ఆవిడకున్న చాలా డిఫరెన్స్ అంటే అర్థం ఏంటి, భేదాభిప్రాయాలు వర్ వెల్ నోన్, అందరికీ తెలిసినవే. ఇది ఏ వాయిస్, ఏ టెన్స్, ఏ వాయిస్? చెప్పండి, ఈ వర్ కి సబ్జెక్ట్ ఏది? వర్ అనేది ఉంది కదా, దీని సబ్జెక్ట్ ఏది? హర్ మెనీ డిఫరెన్సెస్. హర్ మెనీ డిఫరెన్సెస్ అనేది వర్ యొక్క సబ్జెక్ట్. వర్ వెల్ నోన్ అంటే అందరికీ తెలిసినవే, అందరికీ తెలిసినవే. సీఎంతో ఆవిడకున్న డిఫరెన్సెస్ అనేవి అందరికీ తెలిసినవే అని అర్థం. Be it suspension of an official over obscenity on social media, the helmet rule for two-wheeler riders, the free rice scheme, the appointment of the state election commissioner, the quota for government students in medical admission, or even the manner of release of money from the CM's fund. She was caught up in a war of words with the CM instead of being more discreet. దీని అర్థం ఏంటి? ఏ విషయం తీసుకోండి, బీఇట్ అనేది ఎలా వాడారు చూసారా, బీఇట్ ద సస్పెన్షన్ ఆఫ్ ఎన్ అఫీషియల్ ఓవర్ అబ్సీనిటీ అండ్ సోషల్ మీడియా. అబ్సీనిటీ అంటే అర్థం ఏంటి, అబ్సీనిటీ, అబ్సీన్ అంటే అర్థం ఏంటి, అశ్లీలత, అశ్లీలం, ఎగ్జాక్ట్లీ అశ్లీలం. సోషల్ మీడియాలో అశ్లీలపరమైన విషయాలు ఏదో చేశారని చెప్పి ఒక ఒక అఫీషియల్ని సస్పెండ్ చేయడం, ఆ విషయం కావచ్చు, హెల్మెట్ రూల్ కావచ్చు. ఆ బీట్ అనేది ఎలా వాడారో చూడండి. హ్యావ్ యూ అండర్స్టూడ్ ద యూసేజ్ ఆఫ్ బీట్? ఇది కావచ్చు, అది కావచ్చు, ఇలా అంటే మీరు సార్ బీట్ అంటే అదా సార్ అని మరి అడగండి. నేను చెప్పినప్పుడే మీరు అర్థం చేసుకోండి. లెర్నింగ్ అనేది ఇలా తెలియకుండా జరగాలి. అది నేను చెప్పడం, మీరు పుస్తకంలో రాసుకోవడం, అది మీరు మెమరైజ్ చేయడం, ఇలా కాదు లెర్నింగ్. కాంటెక్చువల్ లెర్నింగ్ అనేది నేను మీకు చెప్పకుండానే మీరు నేర్చేసుకున్నట్టు. నేను చెప్తూ ఉంటాను, ఓహో ఈ పదాన్ని ఇలా అర్థం చేసుకోవాలా, ఓకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యూ విల్ అప్లై ఇట్, రీఅప్లై ఇట్. దట్ ఈస్ హౌ యువర్ లెర్నింగ్ షుడ్ బి. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఎంత అకాడమిక్గా అలా చేస్తారంటే, సార్ అంటే బీఈట్ వస్తే ఇలా ఇలా ఇలానా సార్, ఇలా రాసుకోవాలా, ఈ రాయడం మెమరైజ్ చేయడం ఈ మోడ్లోకి వెళ్ళొద్దు. సో అందుకే నా క్లాస్లో నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి, వేరే ఏది పనిచేయకూడదు. పనిచేస్తే అది మీకు నెక్స్ట్. అందుకని సో పే ఫుల్ అటెన్షన్, చెవులు మాత్రం యాక్టివ్గా ఉంచండి, పెన్ యాక్టివ్గా ఉండకపోయినా పర్లేదు, పుస్తకం యాక్టివ్గా ఉండకపోయినా పర్లేదు, అటెన్షన్ పే చేయండి, ఏం చెప్తున్నానో చూడండి. చెప్పేటప్పుడు ఒక్కొక్క పదానికి మీనింగ్ చెప్పేటప్పుడు ఓ ఇలా వస్తే ఇలా ఇలా అర్థం చేసుకోవాలి అని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు రెండోసారి మీకు క్లియర్గా అర్థం అవుతుంది, అది ఇంకోసారి రిపీట్ అయినప్పుడు అర్థం అవుతుంది. ఓకే, ఇక్కడ డిస్క్రీట్ అంటే అర్థం ఏంటి, ఇలా ప్రతి విషయంలో కూడా తను ఏం చేసింది, షీ వాస్ కాట్ అప్ ఇన్ ఏ వార్ ఆఫ్ వర్డ్స్, మాటల యుద్ధం, మాటల యుద్ధానికి దిగింది ప్రతి చోట కూడా, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ మోర్ డిస్క్రీట్. డిస్క్రీట్ అంటే మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండడం, కేర్ఫుల్గా ఉండకుండా తను ప్రతిసారి కూడా మాటల యుద్ధానికి దిగింది సీఎంతో. ఓకే, షీ వాజ్ నాట్ బీయింగ్ కేర్ఫుల్. షీ షుడ్ హావ్ షోన్ మోర్ రిస్ట్రెయింట్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ అండ్ అడాప్టెడ్ ఎ కన్సెన్సువల్ అప్రోచ్ on matters affecting the people directly, even though the lieutenant governor in a union territory as the president's nominee enjoys powers superior to those of the CM and the council of ministers. In argument, she should have shown, idi chaala important expression, she should have shown, deen meaning cheppanu telugulo, aame choopinchalsindi. షుడ్ హ్యావ్ షోన్ అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఇలా చేసి ఉండాల్సింది, అలా చేసి ఉండాల్సింది అని చెప్పేటప్పుడు ఇది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డర్,
మీరు మీకు చెప్తాను సింపుల్గా, ఒక 2 నెలలు అవుతుంది జాయిన్ అయిన వాళ్ళు, నేను చెప్పింది ఫాలో అవ్వరు, ఫాలో అవ్వకుండా మళ్ళీ ఇంగ్లీష్లో ఏంటి సార్ క్లాసులు జాయిన్ అయ్యాను అని అలాగే ఉన్నాం అనుకుంటారు. కారణం సింపుల్, చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవ్వకపోవడం అనేది. అప్పుడు ఏమనుకుంటారు, ఇంకొకడేమో నేను చెప్పింది యాజ్ ఇట్స్గా ఫాలో అవుతాడు. అటెన్షన్ పే చేయండి మాట్లాడేటప్పుడు, యాజ్ ఇట్స్గా ఫాలో అవుతాడు, అప్పుడు వాళ్ళ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకొకళ్ళేమో ఫాలో అవ్వరు, ఇంప్రూవ్మెంట్ రాదు. అప్పుడు నువ్వేమనుకుంటావు, ఐ షుడ్ హావ్ ఫాలోడ్ సర్స్ అడ్వైస్. అంటే అర్థం ఏంటి, సార్ చెప్పింది నేను వినాల్సిందే, సార్ చెప్పిన సలహా నేను ఫాలో అవ్వాల్సిందే. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఒక రిగ్రెట్ని, నీ గురించి నువ్వు అనుకుంటే ఒక రిగ్రెట్ని, ఒక పశ్చాత్తాపాన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇలా చేసి ఉండాల్సిందే, అలా చేసి ఉండాల్సిందే, ఇలా చేసి ఉండాల్సిందే, అలా చేసి ఉండాల్సిందే అని చెప్పేటప్పుడు మనం ఏది వాడతాం, షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఇంకోటి చెప్తా చూడండి, ఇది చాలాసార్లు దీని గురించి సెపరేట్గా వీడియో కూడా చేశాను. చాలామంది అడుగుతారు ఈ వీడియో లింక్, ఇందాక శాంతి అడుగుతుంది ఆ వీడియో లింక్ పెడతామన్నారు పెట్టలేదని. నేనైతే ఏం చేస్తానో తెలుసా, అది మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంది, హార్డ్లీ నాకు 5 మినిట్స్ కూడా పట్టదు ఛానల్ ఓపెన్ చేయడానికి. ఓపెన్ చేసి ఇంగ్లీష్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వెతుకుతాను. వై డూ యూ వాంట్ టు బిల్డ్ దిస్ డిపెండెన్సీ? వెతికితే దొరకదంటే ఏం ఉండదు. వర్షం సినిమా చూడలేదా, వెతకాలి, వెతికితే దొరకదంటే ఏమి ఉండదు, అన్నీ అందులోనే ఉంటాయి. దొరకంది ఏమి ఉండదు, వెతకాలి, ప్లేలిస్ట్లోనే ఉంటాయి. అండ్ గ్రూప్లో పెట్టారు కూడా, సురేంద్ర పెట్టాడు లింక్, అన్ని గ్రూప్స్కి నేను పెట్టాను కూడా. బట్ ఎనీవే ఫర్గెట్ ఇట్, ఒక గ్రూప్లో మర్చిపోయి ఉంటామేమో కానీ, బట్ ఎనీవే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందే షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఐ షుడ్ హ్యావ్ డన్, హీ షుడ్ హ్యావ్ డన్, నేను చేసి ఉండాల్సింది, అతను చేసి ఉండాల్సిందే. ఇది చూడండి, కుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. నేను చేసి ఉండొచ్చు, అతను చేసి ఉండవచ్చు, ఇట్ ఇండికేట్స్ చాయిస్. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి తీసుకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పెళ్లి చూపులు అవుతున్నాయి అమ్మాయికి, చెప్పింది వినండి, పెళ్లి చూపులు అవుతున్నాయి, 3 పెళ్లి చూపులకు వచ్చారు ఈ అమ్మాయికి, ABC 3 యాక్సెప్ట్ చేశారు. అంటే అమ్మాయిని 3 యాక్సెప్ట్ చేశారు. నౌ షీ హాస్ చాయిస్, తనేమో ఏని పెళ్లి చేసుకుంది, ఏని పెళ్లి చేసుకుంది, కొన్నాళ్ళ తర్వాత ఏతో సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అనవసరంగా ఏం చేసుకున్నాను, నాకు 3 ఓకే చేశారు, అప్పుడు ఐ షుడ్ హావ్ మ్యారీడ్ బి అందనుకోండి, ఇది వస్తుంది అనమాట, అతన్ని చేసుకొని ఉండాల్సిందే అని. ఇక్కడ ఈ ఏని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతూ బిని పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి బాధపడుతుంది, చేసుకొని ఉండాల్సిందే అని బాధపడింది. అలా కాకుండా భర్తతో వాదించినప్పుడు, ఏతో మాట్లాడినప్పుడు, నువ్వు ఒక్కడవే కాదు, నాకు 3 వచ్చారు చూడడానికి, 3 నన్ను నచ్చారు, 3 నేను ఎవరైనా చేసుకొని ఉండొచ్చు, ఐ కుడ్ హావ్ మ్యారీడ్ బి, ఐ కుడ్ హావ్ మ్యారీడ్ సి ఆల్సో, బట్ ఐ చోజ్ యూ. అంటే నాకు 3 చాయిస్ ఉంది, కానీ నేను చేసుకున్నాను. ఇక్కడ రిగ్రెట్ కోపం ఏం లేదు, నాకు 3 చాయిస్ ఉంది అని చెప్పడమే ఉద్దేశం. అప్పుడు యూ కుడ్ హావ్ వచ్చింది. అర్థమైందా? ఈజ్ దిస్ ఎగ్జాంపుల్ క్లియర్? అందుకే చెప్తున్నాను, ఇవి చాలా కామన్గా మీకు వస్తాయి, షుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3 చాలా కామన్గా వస్తాయి. ఇవి వచ్చినప్పుడు మీకు ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ కానీ ఈ అండర్స్టాండింగ్ కానీ ఉందనుకోండి, మీరు ఎప్పుడు రాంగ్ అండర్స్టాండింగ్ రాదు, రాంగ్ అండర్స్టాండింగ్ రాదు, చాలా కామన్గా వస్తూ ఉంటాయి. ఇది కాకుండా 3 ఉంటుంది, వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇది ఎలా వస్తుందంటే, ఏని పెళ్లి చేసుకున్నావు కదా నువ్వు, సిని పెళ్లి చేసుకుని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సి బాగా డబ్బు ఉన్నాడు అనుకో, కోటీశ్వరుడు అనుకో, క్రోర్పతి. ఇప్పుడు అంటుంది, ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎ క్రోర్పతి హ్యాడ్ ఐ మ్యారీడ్ సి. అంటే అర్థం ఏంటి, నేను సిని పెళ్లి చేసుకుని ఉంటే నేను క్రోర్పతిని అయ్యి, క్రోర్ సతీని అయ్యి, కుళ్ళు జోకొచ్చింది, నేను క్రోర్ సతీని అయ్యి ఉండేదాన్ని.
నేను క్రోర్ సతీని అయి ఉండేదాన్ని అని చెప్పి ఆ అమ్మాయి అంటాను. ఇక్కడ రిగ్రెట్ ఏమీ లేదు, నేను అతన్ని పెళ్లి చేసుకుని ఉంటే నేను ధన కోటీశ్వరరావు అయ్యేదాన్ని అని చెప్పింది. అర్థమైందా? ఐ కుడ్ హ్యావ్ మ్యారీడ్ సి అన్నాను అనుకో, తను కూడా పెళ్లి చేసుకుని ఉండొచ్చు. ఐ షుడ్ హ్యావ్ మ్యారీడ్ సి, తన్ని పెళ్లి చేసుకోవాల్సింది, అనవసరంగా తప్పు చేశాను. ఐ వుడ్ హ్యావ్ బికమ్ క్రోర్పతి, తను పెళ్లి చేసుకుంటే ఐ వుడ్ హ్యావ్ బికమ్ క్రోర్పతి, నేను క్రోర్పతిని అయ్యేదాన్ని, అయ్యుండేదాన్ని. ఇక్కడ రిగ్రెట్ అనేది పాయింట్ కాదు, ఇలా జరుగుంటే ఇలా జరిగేది అని చెప్పడం. మీరు ఇఫ్ క్లాజ్ చూస్తే ఇది అర్థమైపోతుంది. ఇఫ్ క్లాజ్ లో లాస్ట్ కండిషనల్ ఇవన్నీ వస్తాయి. అర్థమైందా? దిస్ ఈస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్. కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్. She should have shown more restraint. Restraint అంటే అర్థం ఏంటి? కంట్రోల్, రెస్ట్రిక్షన్స్, తను తను రెస్ట్రైన్ చేసుకోవడం, కంట్రోల్ చేసుకోవడం, ఆవేశపడిపోకపోవడం. దాన్ని ఇంకా ఏమంటారు తెలుగులో కరెక్ట్ పదం ఏంటి? రెస్ట్రైంట్ అంటే కంట్రోల్ అని కాకుండా రెస్ట్రైంట్, అదుపులో పెట్టుకోవడం. అదుపు అనేది కాదు, ఇంకా మంచి పదం ఉంటుంది, ఎగ్జాక్ట్ వర్డ్ రెస్ట్రైంట్. నియంత్రణ కొంచెం పర్లేదు, ఇంకా బెటర్ వర్డ్, ఎక్కువగా వాడతారు రాజకీయాలు, ఎక్కువగా వాడుతుంటారు, గుర్తురాట్లే సరే. నిర్బంధం కాదు, నిర్బంధం నెగిటివ్ వర్డ్. నిర్బంధం, నిగ్రహం కొంతవరకు ఓకే, నిగ్రహం చూపించాల్సింది. ఎనీవే అర్థమవుతుంది కదా, రిస్ట్రైంట్ అంటే తొందరపడిపోయి మాట్లాడేయకుండా కొంచెం కంట్రోల్డ్గా ఉండాల్సింది, కంట్రోల్డ్గా ఉంటే బాగుండేది. యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ అండ్ అడాప్టెడ్ ఎ కన్సెన్సువల్ అప్రోచ్. అర్థమైందా? ఇక్కడ అడాప్టెడ్ అనేది, అడాప్టెడ్కి ఇక్కడ వర్బ్ సబ్జెక్ట్ ఏది చెప్పండి? సేమ్ థింగ్, షుడ్ హ్యావ్. ఈ షుడ్ హ్యావ్ నుంచే వచ్చాయి ఇవన్నీ, షుడ్ హ్యావ్ షోన్, షుడ్ హ్యావ్ అడాప్టెడ్. ఈ అడాప్టెడ్ కూడా మొక్కేది షుడ్ హ్యావ్. షీ షుడ్ హ్యావ్ షోన్ మోర్ రిస్ట్రెయింట్ అండ్ షీ షుడ్ హ్యావ్ అడాప్టెడ్ ఎ కన్సెన్సువల్ అప్రోచ్. మళ్ళీ మొత్తం రాయరు, ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ డైరెక్ట్గా అడాప్టెడ్ అనేస్తే దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? దాని ముందున్న తోక ఇదే, దీని నుంచి ఇది కూడా వస్తుంది. షీ షుడ్ హ్యావ్ షోన్ మోర్ రిస్ట్రెయింట్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ అండ్ అడాప్టెడ్ ఎ కన్సెన్సువల్ అప్రోచ్. కన్సెన్స్ అంటే అర్థం ఏంటి? ఏకాభిప్రాయం. సీఎంతో కలిసి ఏకాభిప్రాయం వెళ్ళే అప్రోచ్ని ఫాలో అవ్వాల్సింది ఆన్ మ్యాటర్స్ ఎఫెక్టింగ్ ద పీపుల్ డైరెక్ట్లీ. ప్రజలని ప్రభావితం చేసే అంశాల విషయంలో సీఎంతో ఏకాభిప్రాయంతో వెళ్ళుంటే బాగుండేది. Even though, contrast, the lieutenant governor in a union territory as the president's nominee enjoys power superior to those of CM and council of ministers. Union territories lo lieutenant governors ki CM mariyu council of ministers kante ekku powers untai. Avi unnappatiki vaal direct ga elected government kabatte vaalto oka maata maata anukoni ekabhiprayamto vellunte baagundedi. Though, again, although, though, contrast indicators. ఇవి కనిపించగానే ఇది ఎంత కామన్గా వస్తాయి చూడండి మీకు ప్రతి. అందుకే కన్జంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. దో, ఆల్ దో, ఈవెన్ దో. నాకు వచ్చిన గ్రామర్ చాలా తక్కువ అమ్మా, నేను ఎక్కువ గ్రామర్ నేర్చుకోను. తక్కువ గ్రామర్తోనే ఎఫెక్టివ్గా మీకు అండర్స్టాండింగ్ ఇస్తున్నాను. ఎక్కువ నేర్చుకుని ఏం సాధిస్తాం? మనమేమైనా ఇంగ్లీష్లో పిహెచ్డీలు చేస్తున్నామా? చేయట్లేగా. మనకి చాలు గ్రామరు రూల్స్తో బ్రెయిన్ వేడెక్కిపోతుంటది. డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, హవెవర్, బట్, దో, ఆల్ దో, ఈవెన్ దో, ఇవి ఏది కనిపించినా సరే మీకు ఏంటి ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వాల్సిన వర్డ్ ఏంటి? కాంట్రాస్ట్. నెవర్ దలెస్, నాట్ విత్ స్టాండింగ్, నాట్ విత్ స్టాండింగ్ చూడగానే ఎగ్జాక్ట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆర్ డిస్పైట్ ఇవి రావాలి. కాంట్రాస్ట్, కాంట్రాస్ట్ అంటే అర్థం ఏంటి? ఈ దీంతో పాటు ఉన్న సెంటెన్స్ ఒక మీనింగ్లో, అంటే ఒక పాజిటివ్ టోన్లో వస్తే ఆ కామా తర్వాత వచ్చేది నెగిటివ్ టోన్లో వస్తుంది, దీంతో ఉండేది నెగిటివ్ టోన్లో వస్తే తర్వాత పాజిటివ్ టోన్లో వస్తుంది. ఆపోజిట్ టోన్, పాజిటివ్ అయితే నెగిటివ్, నెగిటివ్ అయితే టోన్స్ మారతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. టోన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇవి చూడగానే మీ మైండ్లో ఒక స్ట్రైక్ అవ్వాలి. అలా స్ట్రైక్ అయితే కన్ఫ్యూజన్ ఉండదు. చూడండి ఏమొస్తుందో,
దో ఇట్ వాజ్ అన్ అమ్యూజింగ్ సైట్ ఆఫ్ ద సీఎం హోల్డింగ్ ధర్నాస్. సీఎం ధర్నాస్ చేయడం అనేది అమ్యూజింగ్ సైటేగా, కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించేదే కదా, కలిగించేదైనప్పటికీ నాట్ వన్స్ బట్ ట్వైస్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఈ ధర్నాలు ఒకసారి కాదు రెండు సార్లు చేశారు. ద ఫాల్ట్ వాజ్ నాట్ ఎంటైర్లీ హిజ్ ఓన్. సీఎం ధర్నాలు చేయడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా అమ్యూజింగ్ గా అనిపించినప్పటికీ అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు, గత 2 సంవత్సరాల్లో 2 సార్లు చేశారు. ద ఫాల్ట్ వాజ్ నాట్ ఎంటైర్లీ హిజ్ ఓన్, అతందే తప్పు కాదు. సీఎం ధర్నాలు చేయడం అనేది కొంచెం మనకి ప్రజలు ధర్నాలు చేస్తారు సీఎంకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం చేయడం ఏంటి, కానీ ఫాల్ట్ మొత్తం అతందే కాదు, ఎంటైర్లీ అన్నారు, వాజ్ నాట్ ఎంటైర్లీ హిజ్ ఓన్, మొత్తం తప్పంతా అతందే కాదు. ఆల్ అలాంగ్ హీ రిగార్డెడ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ యాజ్ ఎ పొలిటికల్ అడ్వర్సరీ విత్ హిస్ పొలిటికల్ యాక్టివిటీస్ సెంటర్డ్ అరౌండ్ హెర్. ఆల్ ఎలాంగ్ అంటే ఈ ఎంటైర్ ప్రయాణంలో, ఈ త్రూఅవుట్ ద జర్నీ అనే మీనింగ్ వస్తుంది. ఆల్ ఎలాంగ్ అంటే త్రూఅవుట్ దిస్ జర్నీ హీ రికార్డెడ్ లెఫ్టినెంట్ గవర్నర్ యాజ్ అ పొలిటికల్ అడ్వర్సరీ. అడ్వర్సరీ అంటే విలన్, శత్రువు, రాజకీయ ప్రత్యర్థిగానే అతను భావించాడు. విత్ హిస్ పొలిటికల్ యాక్టివిటీస్ సెంటర్డ్ అరౌండ్ హెర్, తన పొలిటికల్ యాక్టివిటీ కూడా ఆవిడ్ని సెంటర్ చేసుకుని, ఆవిడ చేసే యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకుని పొలిటికల్ యాక్టివిటీ అంతా కూడా ఉండింది. తన్నే శత్రువుగానే ఆయన భావించారు. హిస్ డిమాండ్ ఫర్ హెర్ ఊస్టర్ గ్రూ లౌడర్ ఇన్ రీసెంట్ మంత్స్. రీసెంట్గా గత కొన్ని నెలల్లో తను తీసేయాలి తీసేయాలి అని చేసిన తను చేస్తున్న డిమాండ్ అనేది ఇంకా ఇంకా పెరిగింది, గ్రూ లౌడర్. ఇట్ ఈస్ లైక్లీ దట్ ద భారతీయ జనతా పార్టీ విచ్ ఎయిమ్స్ టు బిల్డ్ ఎ బేస్ ఇన్ పుదుచ్చేరి కన్క్లూడెడ్ దట్ హెర్ కంటిన్యూషన్ ఇన్ ఆఫీస్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కుడ్ ప్రూవ్ ఎ పొలిటికల్ లయబిలిటీ. దీని అర్థమేంటి, ఇట్ ఈస్ లైక్లీ అంటే ఇట్ ఈస్ పాసిబుల్, ఇది అయ్యే అవకాశం ఉంది, దట్ ద భారతీయ జనతా పార్టీ బీజేపీ విచ్ ఎయిమ్స్ టు బిల్డ్ ఎ బేస్ ఇన్ పుదుచ్చేరి, పుదుచ్చేరిలో స్ట్రాంగ్ ఫౌండేషన్ వెయ్యాలి, బేస్ అంటే ఫౌండేషన్, ఫౌండేషన్ వెయ్యాలని ప్లాన్ చేస్తోంది, బాగా వేద్దాం ఫౌండేషన్ వేద్దామని అనుకుంటున్న బీజేపీ కన్క్లూడెడ్ దట్, చివరికి కన్క్లూజన్ తీసుకుంది ఏమని, హర్ కంటిన్యూషన్ ఇన్ ద ఆఫీస్, తన్ని ఆఫీస్లో కంటిన్యూ చేయడం, తను ఆఫీస్లో కంటిన్యూ అవ్వడం ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్న ఈ బ్యాక్ డ్రాప్లో, ఈ తరుణంలో తన్ని ఆఫీస్లో కంటిన్యూ అవ్వడం అనేది కుడ్ ప్రూవ్ ఎ పొలిటికల్ లయబిలిటీ. లయబిలిటీ అంటే వాట్ ఈస్ ఎ లయబిలిటీ, ఆస్తే అప్ప, యా ఇక్కడ అప్పు అనే మీనింగ్ వస్తుందా, మనకు ఒక తలనొప్పి తిను, అనవసరంగా మనకే నష్టం అయ్యేలా ఉంది తినుంటే, మనకి ట్రబుల్ కాజ్ చేస్తుంది. అప్పు మనకి ఆనందాన్ని ఇస్తుందా బాధని ఇస్తుందా, ట్రబుల్ కాజ్ చేసేది అప్పు, మళ్ళీ అప్పుకి వడ్డీ కట్టాలి అన్నీ చేయాలి, పొలిటికల్ లయబిలిటీ, రాజకీయంగా మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చెయ్యవచ్చు. దానికి ఎలా వాడారు, కుడ్ వాడారు, కుడ్ యూసేజ్ చూడండి ఇక్కడ, కుడ్ ప్రూవ్ ఎ పొలిటికల్ లయబిలిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, అండర్స్టాండ్ ద యూసేజ్ ఆఫ్ కుడ్, చెప్తాను చాలా కేర్ఫుల్గా ఉండండి, కుడ్ ఎలా వాడతారో చూడండి. ఐ కుడ్ రన్ 5 కిలోమీటర్స్ ఇన్ 1 అవర్, లాస్ట్ ఇయర్ అంటే అర్థం ఏంటి, గత సంవత్సరం గంటలో 5 కిలోమీటర్లు పరిగెత్తగలిగే వాడిని. సో ఇట్ ఇండికేట్స్ పాస్ట్ ఎబిలిటీ, గతంలో మీకున్న ఎబిలిటీని ఇండికేట్ చేయడానికి కుడ్ ఇక్కడ వాడాం. ఐ కుడ్ నాట్ లిఫ్ట్ దిస్ వెయిట్, ఈ బరువు నేను ఎత్తలేకపోయాను. ఇక్కడే దేనికి, పాస్ట్ ఇనబిలిటీ, మనం చేయలేకపోయేదాన్ని, పాస్ట్ ఇది కూడా యూ కుడ్ విజిట్ ఏ డాక్టర్, ఇక్కడ సజెషన్ ఇచ్చాం, ఆర్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ టీవీ కొందాం అనుకుంటున్నాం, ఏది కొనాలని అడిగాం అనుకో, యూ కుడ్ గో ఫర్ శాంసంగ్, శాంసంగ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఆలోచించండి, ఇక్కడ కుడ్ అనేది పాస్ట్ కాదు,
సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకోవాలి. పాస్ట్ సెన్స్ లో కాదు, అక్కడ ఫ్యూచర్ సెన్స్ లో వచ్చింది. యూ కుడ్ బై శాంసంగ్, యూ కుడ్ బై శాంసంగ్ టీవీ అన్నాం అనుకోండి, కుడ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఫ్యూచర్ సెన్స్ ఇండికేట్ చేస్తుంది. ఫ్యూచర్ టెన్స్ అని కాదు, యూ కుడ్ బై శాంసంగ్ టీవీ, నువ్వు శాంసంగ్ టీవీ కొనవచ్చు, దాన్ని ఒకసారి చూడు, యూ కుడ్ ట్రై ఇట్. కానీ ఇక్కడ వచ్చింది ఈ మూడు కూడా కాదు, ఇంకా వేరే మీనింగ్ వచ్చింది. ఇట్ కుడ్ ప్రూవ్ ఎ పొలిటికల్ లయబిలిటీ అన్నారు. ఇట్ కుడ్ ప్రూవ్ ఎ పొలిటికల్ లయబిలిటీ అన్నారు అంటే అర్థం ఏంటి? కుడ్ ప్రూవ్ అవ్వచ్చు, అవ్వచ్చు ఫ్యూచర్ లో రాజకీయంగా ఇది మనకి ట్రబుల్ కాజ్ చెయ్యవచ్చు. పాసిబిలిటీ, ఫ్యూచర్ పాసిబిలిటీని ఇండికేట్ చేస్తుంది. ఇట్ కుడ్ రెయిన్ టుమారో, వర్షం పడవచ్చు, వచ్చం వర్షం పడేలా ఉంది, వర్షం పడవచ్చు. కుడ్ అనేది కెన్కి పాస్ట్ టెన్స్, కానీ ఫ్యూచర్ టెన్స్ లో ఫ్యూచర్ కి వాడుతున్నాం. చూసారా ఎన్ని యూసేజ్లు ఉన్నాయి కుడ్కి? ఇందులో ఏదైనా నేను చెప్పంది ఉందా? ప్రతీది మీ గ్రామర్ వీడియోస్లో ఉన్నాయి, అన్ఫార్చునేట్లీ చూడరు, ప్రాబ్లం అంతా అక్కడ వస్తుంది. అర్థమైందా ఎన్ని రకాలుగా వాడారో? ఇక్కడ ఏ సెన్స్లో వాడారు? ఫ్యూచర్ పాసిబిలిటీ, ఫ్యూచర్ పాసిబిలిటీ, ఫ్యూచర్లో జరగవచ్చు అనే సెన్స్లో దీన్ని వాడారు. అందరికీ అర్థమైందా లేక? రిప్లై ఇవ్వండి. ఓకే, హర్ ఎగ్జిట్ కమ్స్ ఎట్ ఎ టైమ్ వెన్ పుదుచ్చేరి ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్, పాండిచ్చేరి ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయ అనిశ్చితి, స్టెబిలిటీ లేదు. ఇలాంటి టైంలో తను ఎగ్జిట్ అనేది వచ్చింది, కమ్స్ అట్ ఎ టైమ్, అలాంటి సమయంలో వచ్చింది. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంగ్రెస్ లెడ్ కోలిషన్, కోలిషన్ అంటే కూటమి, ఈజ్ నౌ ఆన్ పార్ ఆన్ ఎ పార్ విత్ దట్ ఆఫ్ ది అపోజిషన్ ఆఫ్టర్ 440 ఎమ్మెల్యేస్ ఇంక్లూడింగ్ 2 మినిస్టర్స్ క్విట్ ద అసెంబ్లీ సిన్స్ జనవరి. జనవరి నుండి ఇప్పటి వరకు ఎంతమంది? 4 పార్టీ ఎమ్మెల్యేస్, అందులో 2 మినిస్టర్లు అసెంబ్లీని క్విట్ చేశారు జనవరి నుండి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి యొక్క స్ట్రెంగ్త్ ఈజ్ నౌ ఆన్ ఎ పార్, ఆన్ ఎ పార్ అంటే ఈక్వల్, పార్ అంటే ఈక్వల్, సేమ్ లెవెల్లో ఉంది అపోజిషన్కి. దీనికి సేమ్ అంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నట్టే కదా, ఇంకొక్కడ పోతే అపోజిషన్ స్ట్రెంగ్త్ పెరిగిపోతుంది. అర్థమైందా? On assuming charge as the officiating lieutenant governor on Thursday, Tamil Sai Sounder Rajan, the Telangana governor, ordered a floor test to be held on February 22. Chala important. Ikkada assuming meaning ayi cheppandi. Assume ante manaku telisina meaning enti? Assume chestunnaru, ఊహించుకుంటున్నారు. యాక్సెప్ట్ ఇక్కడ చెప్పండి, ఊహించుకోవడం సార్. ఆ మీనింగ్ ఇక్కడ ఫిట్ అవుతుంది, ఇమాజిన్ ఇక్కడ ఫిట్ అవుతుంది ఆ మీనింగ్. ఎస్ నో? ఫిట్ అవ్వట్లేదు. అక్కడ ఛార్జ్ అంటే మీనింగ్ ఏంటి? ఛార్జ్ తీసుకోవడం అంటారు, విన్నారు ఎప్పుడైనా? బాధ్యత స్వీకరించడం. ఆన్ అస్యూమింగ్ ఛార్జ్ అంటే అర్థం ఏంటి? బాధ్యత స్వీకరించడం, బాధ్యత స్వీకరించిన వెంటనే యాజ్ ది అఫీషియేటింగ్ లెఫ్టినెంట్ గవర్నర్ అంటే అర్థం ఏంటి? లెఫ్టినెంట్ గవర్నర్ గా అఫీషియేట్ చేయడం అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అఫీషియేట్స్? క్రికెట్ లో వాడతారు, దిస్ ఎంపైర్ ఈజ్ అఫీషియేటింగ్, అంటే అఫీషియల్ గా రోల్ ప్లే చేస్తారు, అఫీషియల్ గా రోల్ ప్లే చేయడానికి అఫీషియేటింగ్ అంటాం.
సో ఎవరు తమిళసాయి సౌందరరాజన్, తెలంగాణ ప్రెసెంట్ గవర్నర్ ఆవిడ. ఆవిడ ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా రోల్ ని ఎస్యూమ్ చేశారు, అంటే స్వీకరించారు, యాక్సెప్ట్ చేశారు, స్టార్ట్ చేశారు. తను ఏం చేశారు, ఎలా రోల్ యాక్సెప్ట్ చేసి స్వీకరించారో లేదో, షీ ఆర్డర్డ్ ఎ ఫ్లోర్ టెస్ట్ టు బి హెల్డ్ ఆన్ ఫిబ్రవరి 22. ఫ్లోర్ టెస్ట్ అంటే అర్థం ఏంటి, బల పరీక్ష. మీరు అసెంబ్లీ ఫ్లోర్ పైన మీ బలాన్ని నిరూపించుకోండి అని చెప్పి ఆర్డర్ చేసింది. ఎందుకంటే ఎంత ఆల్మోస్ట్ ఈక్వల్, స్ట్రెంగ్త్ లో పెద్ద డిఫరెన్స్ లేదు, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నారు అపోజిషన్ కి వీళ్ళకి. డాక్టర్ సౌందర్ రాజన్, హూ ఈస్ పర్సీవ్డ్ టు బి కార్డియల్ టువర్డ్స్ పొలిటికల్ లీడర్స్ ఆఫ్ ఆల్ హ్యూస్, కార్డియల్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రెస్టోర్ సమ్ మెజర్ ఆఫ్ కొహెషన్ between Raj Nivas and the rest of the official machinery irrespective of the outcome of the floor test. Chudandi, Dr. Soundar Rajan, evara Dr. Soundar Rajan, ivide Tamil Sai Soundar Rajan, who is perceived to be, perceived ante who is seen as, seen as, perceive ante padaniki artham entante manam edutu vanni ee rakamga chustunnam ani. We perceive Narendra Modi as someone who is strong, antena a image ayinkundi manam ala anukuntam, Narendra Modi oka strong leader, deeniki bayapadu. We perceive ayi nijanga strong leader kada kadu, perception, that is the perception they have built, manaku alanti perception build ayindi. Okay, so prati vala patla manaku oka perception untadi, bhavana, vaalla gurinchi manam anukune bhavana, perceive. Actually ga antaru anamata, మాకు సాఫ్ట్వేర్లో కానీ కార్పొరేట్స్లో పనిచేసినప్పుడు పర్సెప్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రియాలిటీ, బికాస్ నోబడీ నోస్ ద రియాలిటీ, దెర్ ఆర్ ఓన్లీ పర్సెప్షన్స్ విచ్ ఎగ్జిస్ట్, రియాలిటీస్ ఎవరికి తెలియదు. నీ బాస్, నువ్వు బాగా పనిచేస్తున్నావా లేదా ఇంపార్టెంట్ కాదు, నీ బాస్ దృష్టిలో నువ్వు బాగా పనిచేస్తున్నావా లేదని ఇంపార్టెంట్. హౌ యువర్ బాస్ పర్సీవ్స్ యువర్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెదర్ యు ఆర్ రియల్లీ వర్కింగ్ ఆర్ నాట్. నువ్వు పని చేయొచ్చు, కొన్నిసార్లు నీ పని ఆయన దృష్టిలో పడదు, నువ్వు పని చేస్తున్నట్టుగా ఆయనకి తెలియదు. అందుకే కార్పొరేట్స్లో చాలామంది పని మీద కంటే పని చేస్తున్నట్టు నటించడం పైన శ్రద్ధ ఎక్కువ పెడతారు. ది స్పెండ్ మోర్ టైమ్ ఇన్ మ్యానిపులేటింగ్ ది పర్సెప్షన్ ఆఫ్ ది మేనేజర్. పర్సెప్షన్ అంటే అర్థమైందా, ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. పర్సెప్షన్ అంటే భావన, మన గురించి ఏమనుకుంటున్నారు. అలాగే దిస్ లేడీ హూ ఈజ్ పర్సీవ్డ్ అన్నారు. ఈజ్ పర్సీవ్డ్ అంటే ఏది, ఏ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. ఈజ్ అనేది బి ఫార్మ్, బి ఫార్మ్ తర్వాత వి త్రీ, బి ఫార్మ్ ప్లస్ వి త్రీ కాంబినేషన్ ఇస్ ఆల్వేస్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ లో వచ్చింది, ఇస్ పర్సీవ్ టు బి కార్డియల్ టువర్డ్స్ పొలిటికల్ లీడర్స్. కార్డియల్ అంటే ఫ్రెండ్లీ, ఫ్రెండ్లీ టువర్డ్స్ పొలిటికల్ లీడర్స్ ఆఫ్ ఆల్ హ్యూస్, అంటే అందరి పొలిటికల్ లీడర్స్ తో కూడా మంచి రిలేషన్స్, ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది అనే ఇమేజ్ ఆవిడకుంది. సో దిస్ లేడీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిస్టోర్. సో తన నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, షీఈస్ ఎక్స్పెక్టెడ్ టు రెస్టోర్, రెస్టోర్ అంటే బ్రింగ్ బ్యాక్ సమ్ మెజర్ ఆఫ్ కొహెషన్. కొహెషన్ అంటే అర్థం ఏంటి, పారాగ్రాఫ్స్ లో మనం ఏం చేస్తాం, అడ్డదిడ్డంగా ఉన్న సెంటెన్సెస్ ని ఒక కొహెసివ్ పారాగ్రాఫ్, అంటే ఒక బాండింగ్, ఒకదాంతో ఒకటి సరిగ్గా అతుక్కొని ఉండేలాగా కొహెసివ్ పారాగ్రాఫ్ ని తయారు చేస్తాం. సో అలాగే ఏ రెండింటి మధ్య కొహెషన్, రాజ్ నివాస్ అంటే రాజ్ భవన్ అన్నమాట, గవర్నర్ భవన్ మరియు అఫీషియల్ మెషినరీ. అఫీషియల్ మెషినరీ అంటే మిగిలిన వాళ్ళంతా, వీళ్ళకి వాళ్ళకి మధ్యలో ఒక కొహెషన్, ఒక స్ట్రెంగ్త్, ఒక బాండ్ మళ్ళీ తిరిగి వచ్చేలాగా తను చేస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అవుట్కమ్ ఆఫ్ ది ఫ్లోర్ టెస్ట్. అంటే అవుట్కమ్ అంటే రిజల్ట్, ఫ్లోర్ టెస్ట్ యొక్క రిజల్ట్తో సంబంధం లేకుండా అందులో ఎవరు గెలిచినప్పటికీ, అపోజిషన్ గెలిచినప్పటికీ లేదా గవర్నమెంట్ గెలిచినప్పటికీ సంబంధం లేకుండా ఈ కాన్స్టిట్యూషనల్లీ ఎలెక్టెడ్, ఓకే ఈ గవర్నర్ దానికి ప్లస్ ఈ ఎలెక్టెడ్ గవర్నమెంట్కి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది మళ్ళీ ఇంతకు ముందులాగా ఎస్టాబ్లిష్ చేస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హిస్ బేడీస్ ఇన్నింగ్స్ ఇన్ పుదుచ్చేరి షుడ్ సర్వ్ యాజ్ ఎ లెసన్ టు దోస్ ఇన్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ దట్ హౌఎవర్ వెల్ మీనింగ్ వన్స్ యాక్షన్స్ మేబీ one should not go beyond the mandated role. Kiran Bedi yokka innings, innings ante tan yokka stint, ee padam chudandi, innings stint antaru,
హర్ స్టింట్ స్టింట్ అంటే ద పీరియడ్ ఆఫ్ టైం ఆ జాబ్లో ఆ రోల్లో మనం ఉన్న సమయం కెరియర్ స్టింట్ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ అంటే క్రికెట్లో ఆడతారు కదా ఎంతసేపు ఆడాం టెన్యూర్ అలాగనమాట పుదుచ్చేరిలో తను ఉన్న ఈ ఇన్నింగ్స్ స్టింట్ ఏదైతే ఉందో షుడ్ సర్వ్ యాజ్ అ లెసన్ ఇది ఒక లెసన్ లాగా మిగిలిన వాళ్ళకి కనిపించాలి ఎవరికి టు దోస్ ఇన్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళకి ఒక లెసన్ లాగా ఇది కనిపించాలి ఏట లెసన్ దట్ హౌఎవర్ వెల్ మీనింగ్ వన్స్ యాక్షన్స్ మేబీ మీ యాక్షన్స్ ఎంత మంచివి అయినప్పటికీ ఎంత మంచి మీనింగ్ ఉన్నవైనప్పటికీ వన్ షుడ్ నాట్ గో బియాండ్ ద మ్యాండేటెడ్ రోల్ కాన్స్టిట్యూషన్ మనకిచ్చిన రోల్ని దాటి పరిధిని దాటి వెళ్ళకూడదు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ లాగా ఒక లెసన్ లాగా ఒక గుణపాఠం లాగా ఇది కనిపిస్తుంది అని అర్థం క్లియర్ అర్థమైందా ఇలా చదువుతారా మరి రోజు నేను వారానికి ఒక రెండో మూడో ఇలా చేస్తాను గ్రామర్ కూడా కవర్ చేస్తూ మీ గ్రామర్ రివిజన్ కూడా అవుతుంది ఇలా చేయడం వల్ల అంటే ఓన్లీ వొకాబులరీ కాకుండా లెట్స్ డూ సమ్ ఎడిటోరియల్స్ అప్పుడప్పుడు బట్ మీరు కూడా చదవాలి నేను ఒక్కనే కాదు సో రోజు మీకు ఒక పని చేద్దాం మనం లెట్స్ డూ వన్ థింగ్